Hi, hello, namaste, welcome, vanakkam, adab. Good morning, good afternoon, good evening. Meera vintunnaru, vinu vinipinchu pravasandrula gunde chappudu telugu NRA radio. Nenu Melbourne nunchi vachesanu, mee RJ Vindhya. Mee favorite program All Is Well. Ivvala manato unnaru oka special guest. Swaramulaku swarupamu, 20 ellaga sangeetha sadhananu oka tapasuga chestu, mana telanganalone mottamodati mahila ghazal singer ga peru gadinchina Dr. Swarupa garu. Namaskaram Swarupa garu. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ విందే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. స్వరూప గారు, ఇవాళ మీరు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో మాతో షో చేయడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. ఇంతకుముందు కూడా మీరు చేశారు మాతో ఒక షో, కానీ మాకు ఆ రోజు నిజంగా తనివి తీరలేదు. ఎంత విన్నా ఇంకా వినాలనిపించేటువంటి మధురమైన గళం ఇది. సో ఇవాళ నేను ఇలా మీతో ఒక లైవ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ విందే. నాకు కూడా అంటే ఎన్ఆర్ఏ రేడియో అంటే ఎస్పెషల్ ఎన్ఆర్ఏ రేడియో నేను తరచుగా వింటూ ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది ఈ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది. సెకండ్ టైం అయినా కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇండియా. సో స్వరపరాణి గారు, మీరు ఎన్నో ఎన్నెన్నో పాటలు స్వరపరిచారు, పాడారు. అయితే ముందుగా మీకు సంగీతం పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్ నేను సరస్వతి శిశు మందిర్ అని ఆ స్కూల్లో చదివాను విందే, నేను చిన్నప్పటి నుంచి. సో అది 10th వరకు ఆ స్కూల్లో చదవడం వల్ల ఏంటంటే అక్కడ సదాచారం అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది మాకు సరస్వతి శిశు మందిర్ లో. అందులో ఏంటంటే కంప్లీట్ గా మనకి భగవద్గీత శ్లోకాలు అవి ఉండేది, ప్లస్ పొద్దున ప్రార్థన సమయంలో కూడా కొన్ని వైయక్తిక గీతులు అంటారు, వైయక్తిక గీతులు, ఆ గీతులు కానీ ఏకాత్మత స్తోత్రం ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ ప్రేయర్ లోనే చేయించేవాళ్ళనమాట. అవి రోజు పాడుతూ ఉండేదాన్ని, ప్లస్ నేనే అక్కడ అది ఏమంటారు లీడ్ చేసేదాన్ని అనమాట ప్రేయర్ అంతా కూడా. సో అట్లా చిన్నప్పటి నుంచి ఆ ప్రేయర్ లేకపోవడం, పాడడం అది అలవాటు అయిపోయింది. కాకపోతే ఏంటంటే అక్కడ సంగీతం నేర్పించే గురువులు ఎవరు లేకపోయేవాళ్ళు జహీరాబాద్ లో. ఏమొచ్చేసి సంగీతం నేర్చుకోవాలి అనేది చిన్నప్పటి నుంచే నాకు మనసులో నాటుకుపోయింది అనమాట, ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పేసి. తెలియకుండానే నేను అప్పట్లో రేడియోలో వచ్చే ఈ మాసం పాట ఇలాంటివన్నీ కూడా అప్పుడు రాసుకొని నేను చిత్తరంజన్ గారిది, అవును వినేదాన్ని నేను కూడా. చిత్తరంజన్ గారి ఈ మాస పాట సండే ఆదివారం వచ్చేది అనుకుంటా. అవును ఆదివారం వచ్చేది. సో ఆ పాటలన్నీ కూడా విని రాసుకునేదాన్ని విందియా నేను. ఓ వా, బోల్డన్ పాటలు నేర్చుకున్నదన్నమాట. మీరు స్కూల్లో పాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్, మీ టీచర్లు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళ మీ పేరెంట్స్ తో, అంటే మీ అమ్మ నాన్నతో ఇలా గొంతు బాగుంది తప్పకుండా నేర్పించండి అలా అని? టీచర్స్ అయితే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుంచి వాళ్ళు. ప్లస్ అక్కడ ఊర్లో ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ ఏమన్నా స్పెషల్ గా వాళ్ళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ప్రేయర్ సాంగ్ పాడేదాన్ అనమాట. వాళ్ళు కూడా నాన్నకి చెప్పేవాళ్ళనమాట, వీళ్ళు తన వాయిస్ చాలా బాగుంది మీరు సంగీతం నేర్పించండి అని చెప్పేసి. కాకపోతే ఇంకా అక్కడ గురువు లేకపోవడం వల్ల నాన్న కూడా సరే చూద్దాం 10th తర్వాత మంచి వస్తుంది హైదరాబాద్ లో సంగీతం నేర్పిస్తానని చెప్పేసి అలా చెప్పడం. ఫ్రెండ్స్ కూడా ఏంటంటే 10th నేను ఫేర్వెల్ పార్టీలో నేను అంటే అందరూ నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను లాస్ట్ లో ఏదో చెప్తున్నారు అనమాట. సో నా సరికి నేను సింగర్ అవుతాను అని చెప్తే అందరు నవ్వారనమాట. అయ్యో ఇప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పేశారు. మీరు ఆల్రెడీ నిజంగా తెలంగాణలోనే మొట్టమొదటి గజల్ సింగర్ అయిపోయి మీ డ్రీమ్ మీరు సాధించేశారు నిజంగా. ఈ విషయం నాకు గుర్తులేదు. సో మొన్న ఒక గెట్ టుగెదర్ లో కలిసినప్పుడు 10th క్లాస్ క్లాస్మేట్ ఒక అబ్బాయి స్టేజ్ పైన ఈ ముక్క చెప్పాడు. నాకు నిజంగా విషయం గుర్తులేదు అప్పటిది. సో అంటే స్టేజ్ పైన అంటే మేము ఫేర్వెల్ లో ఇలా అన్నప్పుడు నవ్వుకున్నాము, అంటే సింగర్ అనేది అంటే ఎలా అవుతారు అని చెప్పేసి. అంటే మేము అంతా ఏదో ఒక గోల్ అంటే ఇంజనీరో డాక్టర్లో అని చెప్పాను, తను సింగర్ అని చెప్పి నవ్వుకున్నాము. కాకపోతే మేము అన్న వాళ్ళందరం ఇప్పుడు ఏదో చిన్న చితికే జాబ్లో మేము ఉండిపోయాము, కానీ తను మాత్రం పట్టు వదలకుండా తన ఒక్కటి అనుకున్నది రీచ్ అవ్వగలిగింది, ఇప్పుడు విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది అని చెప్పేసి తను చెప్పడం అప్పుడు అంటే వాళ్ళకు గుర్తుందిగా నా విషయం నాకు గుర్తులేదు. అసలు నిజం చెప్పాలంటే అది ప్రౌడ్ మూమెంట్, చాలా హ్యాపీ అనిపించింది ఇది అప్పుడు. అయితే మీరు హైదరాబాద్ కు వచ్చాక సంగీతం నేర్చుకోవడం జరిగింది, అంటే జహీరాబాద్ నుంచి 10th తరగతి తర్వాత? అవును అవును, హైదరాబాద్ వచ్చాక ఇక్కడ రెడ్డి కాలేజ్ లో ఇంటర్ జాయింట్ అయ్యాక త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ అని రామ్ కోఠీలో ఉండేది అనమాట.
రోజు వెళ్ళేసి అక్కడ సాధన చేసేదాన్ని. అప్పుడు నాకు ఒక్కసారి నేను శోభరాజ్ గారిది ఇంటర్వ్యూ వింటున్నప్పుడు మ్యూజిక్ లో డిగ్రీ ఉందన్న విషయం తెలిసిందనమాట. అప్పుడు బ్రదర్ తో చెప్పాను, నేను మ్యూజిక్ లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను అంటే, సో అదేది ప్రాసెస్ ఏంటో నేను కనుక్కుంటానమ్మా, నువ్వు ఇంటర్ మాత్రం నువ్వు మంచి మార్క్స్ తో రావాలి అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు అది ఇంటర్ అనేది గోల్ పెట్టారు. సో తర్వాత అంటే నాకు సంగీ అంటే ఎన్ని చదివినా ఏం చేసినా నాకు సంగీతమే అది లాస్ట్ కి, అది నేర్చుకోవాలి, అది అందులో సాధన చేయాలి అని. అంటే సంగీతం నేర్చుకోవడం వల్ల నేను పెద్ద సింగర్ అవ్వాలి అది అలాంటివి ఏమి లేదన్నమాట. నేర్చుకోవాలి నాకు ఇష్టం అంతే, సంగీతం అంటే ప్రాణం అంతే అనమాట చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు డిగ్రీ పీజీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి అని సంగీతంలో చేయడం జరిగింది ఇండియా. పిహెచ్డి అంటే మామూలు విషయం కాదండి. సో మీరు సంగీతంలో పిహెచ్డి చేసినప్పుడు మీ ఏ అంశం పైన పరిశోధన చేశారు, అంటే జనరల్ గా ఒక టాపిక్ అనేది ఉంటుందా ఇప్పుడు? అవును అవును. అయితే నాది ఎంఏ మ్యూజిక్ తెలుగు యూనివర్సిటీలో అయిపోయిన తర్వాత అక్కడ అంటే అప్పుడు ఇంకా తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి పెట్టలేదు అనమాట, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ. సో జానపద ప్రదర్శన కళల్లో ఎంఫిల్ ఉండడం వల్ల నేను ఆ టాపిక్ తీసుకోవడం కూడా జానపద ప్రదర్శన కళల్లో మంగళం పాటలు గాన ధోరణిలో అనే టాపిక్ తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఫోక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ట్యూన్ లో ఒక లయలో వాళ్ళు పాడుతూ ఉంటారు రిధమ్ లాగా. అవును కరెక్ట్. సో నాకంటే ఆ టాపిక్ తీసుకోవడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను దసరా సెలవుల్లో జహీరాబాద్ వెళ్ళినప్పుడు ఈ సింగం కథలు అంటారు కదా, మన ఇంటికి వచ్చేసి మన పూర్వం తాత ముత్తాతల గురించి కూడా చెప్పి వాళ్ళు మీ తాతలు అలాంటి వాళ్ళని చెప్పి వాళ్ళకు స్టోరీ లాగా చెప్తూ ఉంటారు మనకి. సో చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని. అంటే మామూలుగా ఎవ్రీ దసరా టైంలో అట్లా వచ్చేసి వాళ్ళకి అంటే బట్టలు అవన్నీ ఇవ్వడం అలాంటివి జరిగేదన్నమాట. ఒకసారి వంట పాడడానికి ఒక వాళ్ళ బాబు వచ్చాడనమాట. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చారు, మీరు ఈసారి తక్కువ తీసుకొచ్చారంటే, అప్పుడు అంటే ఈ మా కళను ఎవరు ఆదరించే వాళ్ళు లేరమ్మా, సో నాకు ముగ్గురు పిల్లలు అయితే ఇప్పుడు వీడొక్కడే అంటే పెద్దవాడు ఒక్కడే నాతో పాటు వస్తా ఉన్నాడు, మిగిలిన ఇద్దరు పట్నంలో వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు అనేది ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆ జంగం కథలు వచ్చిన ఆయన పోతుంది. జానపద సంగీతం అంటే ఇప్పుడు మనకి శాస్త్రీయ సంగీతం అనేది ఒక శాస్త్రీయ ఆధారాలన్నీ ఉన్నాయి. అంటే మన త్యాగరాజ స్వామి ఇప్పుడు ఈ రాగం ఈ తాళం అనేది ఒకటి మనకు చేసి పెట్టారు. మనకి ఏంటంటే జానపద సంగీతంలో అలాంటివి లేదు కదా అని అప్పుడు అనిపించి, నెక్స్ట్ నేను జానపద దీంట్లో అంటే వీళ్ళది నోటేషన్ రాసేది ఎలా తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఒక అంటే ఒక అంశం పైన ఒక మైండ్ లో ఒక స్ట్రైక్ అవడం జరిగింది అనమాట. ఖచ్చితంగా నేను ఇది ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి తర్వాత జానపదులు పాడిన పాటలన్నింటి నేను సేకరించి అది నోటేషన్ రాసేసి అది పెట్టడం జరిగింది ఇండియా. చాలా బాగుందండి, చక్కటి అంశము. అయితే ఇప్పుడు సంగీత పరంగా ఒక ముందుగా సంగీత పరమైన ఒక భక్తి పాట వినాలని ఉంది మీ నుంచి, జానపదంలోకి మనం తర్వాత మళ్ళీ వెళ్దాము. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. సరసి జనాభసోదరి శంకరి పాహి మా, సరసి జనాభ సోదరి శంకరి పాహి మా, సరసి జనాభ సోదరి. వరదా భయ కర కమలే, వరదా భయ కర కమలే, వరదా భయ కర కమలే, శరణాగత వత్సలే, వరదా భయ కర కమలే, శరణాగత చలయలే, సరసి జనాభ సోదరి
सरसी जनाभ सोदरी परदाम प्रकीर्ति भव पशवि मोदिते परदाम प्रकीर्ति भव पशवि मोदिते पन्नगा भरणयुते नागांधारी पूजित जापते सदानदिते संप्रति वर गुरु गुह जननी मदगमणि महिषासुर मर्दनी मदगमणि मंगलवर प्रदायिनी वर गुरु गुह जननी मदगमणि महिषासुर मर्दनी मदगमणि मंगलवर प्रदायिनी सरसी जनाभ सोदरी शंकरी पाहि माया सरसी जनाभ सोदरी చాలా చాలా బాగుందండి. అస్సలు మంత్రముగ్ధురాలు నాకు తను అలా వింటూ. ఇది ముత్తుస్వామి దీక్షితారు గారిదా గురు గుహ అని? ముత్తుస్వామి దీక్షితారు గారు రచన వింది అయితే నాగగాంధారి రాగం అనమాట. చాలా బాగుందండి. అసలు మీరు అలా పాడుతుంటే ఇంకా మనం మాటలు ఆపేసి అలా షో అలా పాటలతో గడిపేయచ్చు. అసలు థ్యాంక్ యూ సో మచ్. నేను అయితే మాట్లాడలేను, పాడమంటే ఎన్నైనా పాడొచ్చు కానీ మాట్లాడడం నాకు చాలా తక్కువ. మీ గొంతులోనే ఒక మ్యాజిక్ ఉందండి. అసలు ఒక అలా మైమర్చిపోతారు అందరూ నిజంగా. అసలు అయితే సంగీత పరంగా ఇలా సంగీతం నేర్చుకున్నాక మీకు గజల్స్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీరు తెలంగాణలోనే ఫస్ట్ అవర్ గజల్ సింగర్ కాబట్టి గజల్స్ పైన ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అసలు? గజల్ పైన అంటే ఫస్ట్ అంటే నేను ఒక స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు ఈ క్లాసికల్ ఇలాంటి పాడేదాను అనమాట. ఇప్పుడు టీచర్స్ డే అలా ఉన్నప్పుడు సో ఒకసారి వెరైటీగా ఒక గజల్ పాడడం జరిగింది వింధ్య. సో అంటే ఆ గజల్ పాడిన తర్వాత ఏంటంటే ఆయమ్మల దగ్గర నుంచి అందరూ వచ్చి ఏడవడం జరిగింది. ఆ గజల్ ఒక అమ్మ పైన గజల్ పాడాను అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అంటే మేమందరం ఎమోషనల్ అయిపోయాము, తర్వాత మా అమ్మతో ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది, అలాంటివి కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే నేను పిహెచ్డి చేసుకున్నప్పుడు నాకు డిటిపి చేసే ప్రసాద్ అనే వ్యక్తి ఈ సినారి గారి గజల్ ఒక బుక్ తెచ్చిచ్చారనమాట. సో మా ఇంట్లో ఊరికే ఉంది మేడం, మీకేమైనా యూజ్ అవుతుందని తెచ్చాను అని చెప్పేసి నా ప్రూఫ్ రీడింగ్ తో పాటు ఇవి తెచ్చారనమాట. పిహెచ్డి అంటే అప్పుడు చాలా నేను సబ్మిషన్ హడావిడిలో ఉన్నాను, జస్ట్ ఆ బుక్ తీసి అక్కడ పెట్టాను. తర్వాత సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ బుక్ తీయడం జరిగింది. సో ఆ సాహిత్యం చూసిన తర్వాత ఇంత మంచి సాహిత్యం నేను ఖచ్చితంగా జనాల్లోకి ఇది వెళ్ళాలి అని చెప్పేసి అనిపించడం జరిగింది. మా వారు కూడా ఒకటి చెప్పారు, అంటే క్లాసికల్ మ్యూజిక్ వల్ల అంటే నువ్వు పాడుతుంటే బాగా వినాలనిపిస్తుంది అంతేకాని ఒక ఇప్పుడు ఇది గజల్ అనేది ఈ సాహిత్యం ఏంటంటే పండిత పామరులు అందరు కూడా సాహిత్యం కూడా జనాల్లోకి వెళ్తుంది. సో మనసుకు ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. తను మనసుకు హత్తుకునేలాగా అదొక అందరికి అర్థమయ్యేలాగా సో అనేసరికి అప్పుడు కొంచెం ఆలోచించి నేను తీసుకోవాలి అన్న తర్వాత సినారి గారి గజల్స్ ఆ సాహిత్యం చూసిన తర్వాత ఫస్ట్ కచేరీ అనేది నేను సినారి గారి గజల్స్ తోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనిపించింది. అనిపించి సినారి గారి ఆధ్వర్యంలో చేద్దామని చెప్పేసి గురుగారితో మాట్లాడితే తప్పకుండా అమ్మా నువ్వు ఖచ్చితంగా పాడు అని చెప్పి చెప్పారు. అప్పటికే హెల్త్ బాగాలేదనమాట సినారి గారిది. అంటే ఫస్ట్ మొదటి కచేరీ ఆయన సమక్షంలో చేద్దామని చెప్పేసి 6 నెలలు వెయిట్ చేశాను. 6 నెలల తర్వాత అప్పటికి ఇంకా ఆయన సినారి గారి గజల్స్ కొన్ని ప్రాక్టీస్ చేయడం అన్ని జరిగింది. వెళ్ళి గురుగారు మళ్ళీ పెట్టుకోమంటారంటే అప్పటికి ఇంకా హెల్త్ బాగా అవ్వలేదు.
అమ్మ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి, నువ్వు నువ్వు వెళ్ళి ప్రారంభించు ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్పారు. కానీ నాకెందుకో మనసు ఒప్పలేదు. సో నేను చెప్పాను, గురుగారు నేను కచేరీలో పాడదాం అనుకున్న గజల్స్ అన్ని ఫస్ట్ మీ ఎదుట పాడతా, నేను మీరు ఆమోద ముద్ర వేశాక నేను వెళ్తాను అని చెప్పేసి సినారి గారు ఎదుట అవన్నీ పాడడం జరిగింది. ఇండియా పాడిన తర్వాత తను అంటే చాలా చాలా ఇంప్రెస్ అయిపోయారు అని, నీకంటే నీ గొంతు ఉందమ్మా, నీకు ఆ సాహిత్యం అనేది నువ్వు ఖచ్చితంగా అంటే రచయితలు ఎలా రాశారో అలా నువ్వు అంటే వాళ్ళు ఏ దృష్టితో రాశారు నువ్వు అది ఖచ్చితంగా పాడగలుగుతున్నావు. ఆ భావం అలా వ్యక్తపరచడం అంతే, వ్యక్తపరచడం అనేది కరెక్ట్, నీ వాయిస్ లో కరెక్ట్ గా ఉంది అది. సో నువ్వు ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది నీకు, ఇంకా ప్రొసీడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అలా గజల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. హే ఇండియా సూపర్! అసలు సినారే గారితో ఆయన రాసిన పాటలు పాడటము ఆయన ఎదురుగా అంటే అసలు నిజంగా చాలా గొప్ప విషయం అండి. నిజంగా ఆయన ఆశీర్వాదం అక్కడ మీకు వచ్చేసింది, అందుకే మీకు ఇలా మీరు మన తెలుగు రాష్ట్రాల్లోనే నిజంగా మొట్టమొదటి గజల్ సింగర్ అవ్వడానికి అక్కడ మీకు. అంతే అంతే, అంటే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను అంటే ఇలాంటి మహానుభావులందరి ఎదుట పాడగలిగే అదృష్టం, వాళ్ళ పాటల్ని పాడగలిగే అంటే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది అంటే ఇలాంటి సాహిత్యాలకు నేను నిజంగా న్యాయం చేకూరుస్తున్నానా లేదా అనేది ఎప్పటికీ నాకు. అయ్యో లేదు లేదు, అసలు అసలు మన మన తెలంగాణలోనే మీరు పాడిన గజల్స్ మేము అలా వింటూనే ఉంటాము. అసలు ఆ గజల్స్ ని మీకు అసలు ఆ సందేహమే అవసరం లేదు, మీరే అసలు గజల్ సింగర్ అంటే మాకు స్వరూప గారే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇండియా, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు గజల్స్ అంటే మీరు మొన్న రీసెంట్ గా కరోనా కాలంలో కూడా ఈ రక్షక భటుల పైన, తర్వాత పారిశుద్ధ కార్యక్రమాల పారిశుద్ధ వీరుల పైన గజల్స్ రాయడం జరిగింది కదా. ఒక్కసారి అది పారిశుద్ధ కార్మికుల పైన, పోలీసుల పైన, ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు నిజంగా వాళ్ళు చేస్తున్న కృషి అసలు అమోఘం వింది ఇక్కడ హైదరాబాద్ లో మటుకి. అసలు అంటే రాత్రనక పగలనక వాళ్ళు ఎంతో సేవలు చేశారు, అప్పుడు అనిపించింది అనమాట. అంటే గజల్లో ఏంటంటే కొన్ని మనకి రదీఫ్ కావ్యాలు అనేది కొంచెం రాయడంలో కొన్ని మనకి ఒక అడ్డుకట్ట, అంటే ఈ ఛందస్సు సాహిత్యం రాసేప్పుడు మనం ఏంటంటే అనుకున్నది గజల్ రూపంలో కంటే పాట రూపంలో అయితే ఇంకా బాగా వ్యక్తపరచొచ్చు అని పాటలాగా రాయించాను అనమాట, పారిశుద్ధ కార్మికుల పైన కానీ ఈ పోలీసుల పైన. సో అది అంటే పోలీసుల పైన రాసిన సాంగ్ సజ్జనార్ గారు రిలీజ్ చేయడం జరిగింది. తను అంటే మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే అందులో అంటే అందులో వర్డ్స్ అన్ని కూడా చాలా బాగా ఉన్నాయి అనమాట, అంటే మాకు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి, మేము చేస్తున్న సేవలు అంటే ఇంకా చేయాలి అని అనిపిస్తుంది మీ పాట విన్న తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట, అంటే అట్లీస్ట్ వాళ్ళు చేస్తున్న సేవలకి కనీసం నేను ఇలా అయినా నేను వాళ్ళకి సహాయం చేయగలిగాను, అంటే వాళ్ళ గొప్పతనాన్ని జనాలకు తీసు అంటే అప్పట్లో కొన్ని పోలీసుల పైన ఈ మీడియాలో వార్తలు రాగానే అంటే నాకు అనిపించింది అంటే మన మంచి కోసం వాళ్ళు చెప్తున్నప్పుడు కదా. సో మనం వీళ్ళ గొప్పతనం అందరికి తెలియచేయాలని ఉద్దేశంతో ఫస్ట్ అది రాయడం జరిగింది, అంటే రాయించడం జరిగింది అనమాట. ఒక్కసారి మాకు మా కోసం పాడి వినిపిస్తారా? తప్పకుండా తప్పకుండా ఇండియా, ఇది పోలీసుల పైన రాసిన సాంగ్. రక్షకుడా జయం జయం, సేవకుడా శుభం శుభం, రక్షకుడా జయం జయం, సేవకుడా శుభం శుభం, నీ ధైర్యం అచంచలం, నీ సాయం నిరంతరం, లోకాన నీ మేలు మరువలేముగా, నీ స్థైర్యం హిమాచలం, నీ గమ్యం మహోదయం, శిఖరాన నీ కీర్తి వెలుగుతుందిగా, సమరంలో సాగుతున్న అడుగులకే తోరణాలు, మనసారా చేస్తున్న పోలీసుకు వందనాలు, రక్షకుడా జయం జయం, సేవకుడా శుభం శుభం, ఇది పోలీసుల పైన రాయడం జరిగింది. ఓకే,
అయితే మనకి కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసి మీ గొంతు విని మీతో మాట్లాడాలని. నేను ఒక్కసారి నంబర్స్ అనౌన్స్ చేసేస్తాను, తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము. అయితే సో స్వరూపారాణి గారితో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుంచి అయితే 9705222205, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే నుంచి అయితే 1158882005, లేదా ఇతర దేశాల వారు స్కైప్ లో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అలానే మీరు మాట్లాడడానికి టైం లేదు, కొంచెం బిజీగా ఆఫీస్ పనిలో ఉన్నాను అనుకుంటే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో @gmail.com కి మెయిల్ చేసేసినా కూడా మీ మెసేజ్ మేము చదివి వినిపిస్తాము. సో మీరు మరి కాల్ చేసి మాట్లాడచ్చు. సో స్వరూప గారు, అయితే ఇప్పుడు మనకి కాల్స్ కనెక్ట్ అయ్యే లోపల జస్ట్ అంటే ఇప్పుడు నాకు గజల్స్ అంటే జనరల్ గా మనము ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ప్రశ్న అంటే ఇప్పుడు గజల్స్ అంటే మనం ఎక్కువ ఉర్దూలోనే వింటుంటాం కదా, అంటే తెలుగులో అసలు గజల్ అంటే ఎలా చెప్పొచ్చు? తెలుగులో గజల్ అంటే ఫస్ట్ అంటే మనం ప్రియురాలితో సంభాషణ, అసలు నిజంగా గజల్ అనే దానికి మనం అర్థం తీసుకుంటే కనుక. కాకపోతే మనకు సినారె గారు ఏం చేశారంటే గజల్ అంటే ఫస్ట్ మనకి దాశరథి గారు రాసినప్పటికీ సినారె గారు ఏంటంటే మానవత విలువలను ఇచ్చే గజల్స్ ని ఎక్కువగా రాయడం జరిగింది ఇందులో మనకి. అంటే అందులో ప్రతి గజల్ కూడా మనం ఒక ఆలోచన అంటే ఆలోచన చే అలా ఆలోచింప చేసే విధంగా ఉన్నాయన్నమాట సినారె గారి గజల్స్. సో మనకి ఉర్దూలో తీసుకున్నప్పుడు ఎక్కువ గజల్స్ మనకు విరహ సంబంధమైన గజల్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి ఉర్దూలో. సో మన తెలుగులో చెప్పటికి సినారె గారు రాసినవి కొంచెం మానవత విలువలు ఎక్కువ రాశారనమాట, సామాజిక విలువల గురించి ఎక్కువ రాయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో నేను ఇప్పుడు చిన్నపిల్లల పైన అత్యాచారాల గురించి అయినా ఇప్పుడు లేడీస్ల పైన జరిగే అక్రమాల గురించి అయినా వీటన్నిటికీ గురించి కూడా మేము గజల్స్ రాయించి. ఒక కాలర్ ఆడైనట్టున్నారు సందీప్ గారు అండ్ సత్యనారాయణ గారు. సందీప్ గారు మీరు ఒక్కసారి ఓకే మీరు మాట్లాడండి, సత్యనారాయణ గారు మ్యూట్ లో ఉన్నారు. సందీప్ గారు మీరు మాట్లాడండి స్వరూప గారితో. నమస్కారం అండి, నా పేరు సందీప్, నేను మెల్బర్న్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సందీప్ గారు, ఎలా ఉన్నారు? అండి మీ పాటలు విన్నాము, చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. ఇట్లా రేడియోస్ లో మీ ఇలాంటి షోస్ ఇట్లా ఏదైనా డిస్కషన్స్ వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది, అంటే మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ తెలుసుకోవడానికి చాలా వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు మెల్బోర్న్ లో విని ఉండి కూడా నిజంగా ఈ గజల్ మీరు అంటే వింటూ ఉన్నాము అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మన తెలుగు సాహిత్యాన్ని మీరు అక్కడ కూడా మీరు విని ఎంజాయ్ చేస్తున్నారనే నిజంగా చాలా ఆనందంగా ఉంది సందీప్ గారు. ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టుందండి. ఇంకొక కాలర్ ఎవరన్నా యాడ్ అయ్యారా? కొంచెం మ్యూట్ చేస్తారా? ఓకే ఓకే సందీప్ గారు చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ క్వశ్చన్ ఉందండి స్వరూపరాణి గారు. గజల్ జానపద గేయాలు అండ్ అంటే గజల్ అంటే ట్రెడిషనల్ నేను విన్నది హిందీ ఆర్ ఉర్దూలో ఉన్నవి లేకపోతే హరిహరన్ గారు పాడిన గజల్స్ కానీ అట్లా తెలుగులో మళ్ళీ దానికి జానపదానికి డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుందా గజల్ అంటే ఎట్లా ఉంటుంది? ఒక స్ట్రక్చర్ ఉంటుందండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి రదీఫ్ కాఫియాల్ అనేది ఇంపార్టెంట్ గజల్లో వచ్చేసి. సో ఇప్పుడు అంటే ఒక ఇది తీసుకున్నప్పుడు ఇప్పుడు నడిపించే లాలించే ఒడి చేర్చే అనేది కొన్ని రదీఫ్ కాఫియాలు అనేది ఇంపార్టెంట్ అండి ఈ గజల్లో వచ్చేసి. దీంట్లో కూడా అంటే మత్ల మత్త షేర్స్ అనేవి ఉంటాయి. సో గజల్ ఏంటంటే మనకి ఉర్దూలో వచ్చేప్పటికీ ఎక్కువ మనకి ఇప్పుడు ఇందాక నేను విందే గారికి అదే చెప్తా ఉన్నాను ఎక్కువ విరహ సంబంధమైన గజల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు తెలుగులో వచ్చేప్పటికీ మనకి ఇప్పుడు సినారే గారు చెప్పాను కదా మానవతలు సామాజిక అంశాలు ఎక్కువ జోడించి రాయడం జరిగింది. ఇంకోటి మీరు ఏదో అడిగారండి క్వశ్చన్ ఇందాక. ఫోక్ జానపదానికి జానపదం అడిగారు. కాకపోతే ఏంటంటే మనం
పాడేప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని మనం సాహిత్యానికి అనుగుణంగా ఫోక్ స్టైల్ రావచ్చేమో పాడడంలో, కానీ ఖచ్చితంగా ఫోక్ కాదండి గజల్ అనేది. అంటే ఫోక్ అనేది మనం చెప్పడానికి నిర్వచించడానికి లేదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మీరు వింటూ ఉండొచ్చు ఒక విశ్వరాతి పాటలు కానీ, మనం శ్రమను మర్చిపోవడానికి ఒక వాళ్ళు కొన్ని పాటలు పాడేవాళ్ళు, ఒక ఫిషర్ మ్యాన్ ఒక రకమైన స్లోగన్స్ వాళ్ళు పాడేవాళ్ళు, ఇవన్నీ ఒక ఫోక్ జానపద అంశాల కింద వస్తాయి. ఈ గజల్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మత్ల మక్త తకళ్ళు ఇవన్నీ వీటితో ముడిపడి ఉంటుందండి గజల్ అనేది. సో కొన్ని కొన్ని బాణీలు గజ అంటే జానపదం యాడ్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జానపదం కిందకి మనం తీసుకోలేమండి. సందీప్ గారు ఒక పాట పాడ, ఒక గజల్ పాడగలరా? తప్పకుండా వినిపిస్తారండి, తప్పకుండా వింటూ ఉండండి. సందీప్ గారు హలో, ఇంకొక కాలర్ వెళ్ళిపోయారండి. సో సందీప్ గారు కోరినట్టు ఒక గజల్, యాక్చువల్లీ ఇప్పుడు ఆయన అడిగినప్పుడు ఒక డౌట్ వచ్చిందండి, గజల్స్ జానపదమైన గజల్స్ కూడా ఉంటాయా? జానపద అంటే గజల్లో జానపదం అంటే ఏమి లేదు అండి, కాకపోతే కొన్ని కొన్ని మనం పాటలు తీసుకున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను సినారే గారిది మీకు ఒక పాడి వినిపిస్తాను, అది కొంచెం ఫోక్ కింద నేను మనం పెట్టుకోవచ్చు. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా, మాటకు దండం పెడతా. ఎంత రాచముక్కైనా సిమెంటులోన మొలవదురా, ఎంత రాచముక్కైనా సిమెంటులోన మొలవదురా, సృష్టికి ప్రాణం పోసి, సృష్టికి ప్రాణం పోసి మట్టికి హారతి పడతా, మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా. ఇలా మనకి ఇది నేను జానపద ఫోక్ కింద నేను ట్యూన్ చేయడం జరిగింది. ఏ విందియ అంటే ఆ సాహిత్యం బట్టి మనకు చూడగానే ట్యూన్ చేస్తే బాగుంటుంది, ఇలా అయితే జనాల్లోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఫోక్ బాణీలు. ఓకే, ఇప్పుడు గజల్ అంటే మామూలుగా మనము ఒక విరహ గీతి అలా ఉర్దూలో మీరు అన్నారు కదా, అంటే ఉర్దూలో అలా పాడడం జరుగుతుందని, ఒకసారి ఉర్దూలో కూడా మాకు ఒక గజల్ వినిపిస్తారంటే ఎలా ఉంటుంది అసలు ఉర్దూలో గజల్ అంటే? తప్పకుండా తప్పకుండా ఇండియ. ఆజ్ జానే కీ జిద్ నా కరో, ఆజ్ జానే కీ జిద్ నా కరో, యూ హీ పహలూ మే బైఠే రహో, యూ హీ పహలూ మే बैठे रहो, आए मर जाएंगे हम तो लुट जाएंगे, आए मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया ना करो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो. ఇలా మనం తీసుకోవచ్చు. చాలా బాగుందండి. ఒక్క మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? బాగున్నాను, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నారా? జయా గారా మీ పేరు? జయా, ఇందిరా, ఇందిరా గారు. నమస్తే ఇందిరా గారు, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. మనతో ఇవాళ గజల్ సింగర్ స్వరూప గారు ఉన్నారు. బాగున్నాను ఇంద్ర గారు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా, ఎంత చక్కగా పాడుతున్నారు, చాలా బాగున్నాయి పాటలు. అవి ఏమంటే సంగీతం పాడినప్పుడు నేను హై స్కూల్ చదివినప్పుడు నేర్చుకున్నాను, గుర్తుకొచ్చిందండి. మా స్కూల్లో నేర్చేవాళ్ళు అనమాట, పాటలు అంటే నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట.
చాలా బాగా నేర్చుకున్నాను. సన్మాన్ అది మీరేమో పొగబడ్డారు, చక్కగా అప్పుడు గజల్స్ కూడా పాడారు. అయితే మీరు ఎన్ని రకాలు నేర్చుకున్నారండి, అంటే ఎన్ని భాషల్లో? ఏంటి ఇంద్ర గారు, గజల్స్ ఇప్పుడు పాడారు కదా, అంటే మీరు ముందే ఆ భాష నేర్చుకున్నారా, గజల్స్ కోసం నేర్చుకున్నారా అని? గజల్ కోసం నేర్చుకుంటున్నారా అంటే సంగీతం అంటున్నారండి? సంగీతం నేర్చుకున్నారు, ఇప్పుడు గజల్స్ ఇవన్నీ పాడుతున్నారు కదా, ఆ భాషలు కూడా నేర్చుకున్నారా ముందుగా? నేర్పిస్తున్నారా అంటున్నారా? సో అంటే ఈ గజల్ కి మంచి క్వశ్చన్ అండి ఇది. కాకపోతే ఏంటంటే మనం రచయితలు రాసినప్పుడు ఈ గజల్స్ అనేది మనం హృదయంలోంచి పాడాలి ఇందిర గారు, అంటే హృదయంలోంచి హృదయం తాకేది గజల్ నేను అంటాను. అంటే మనం పాడినప్పుడు ఏంటంటే వాళ్ళ హృదయాలని మనం ఒక టచ్ చేసి రావాలన్నమాట, అది గజల్. సో ఇదేంటంటే మనం ఇప్పుడు ఒక సంగీతం లాగా ఇది నేర్పించడానికి రాదనమాట, అంటే మన ఆ సాహిత్యాన్ని మనం అందులో మనం మమేకం అయిపోతే కానీ మనం పాడడం కష్టం ఇందిర గారు, చెప్పడం కూడా కష్టం అనమాట మనం స్టూడెంట్స్ కి. సో అంటే చాలా మంది అడుగుతుంటారు గజల్స్ నేర్పించండి అని, అంటే నేర్పించడం కాదు, గజల్ అనేది మనలోంచి రావాలి. ఇప్పుడు ఇప్పుడు మనం అంతే అంతే అండి, ఆ సాహిత్యం మనకు ఖచ్చితంగా మనలో ఇమిడిపోవాలన్నమాట. సాహిత్యం మనకు ఆ భాష అంటే గజల్ అనేది, ఈ సాహిత్యం అనేది మనకి కొంచెం అర్థమయ్యే భాషలోనే, అంటే మనం మామూలుగా వాడుక భాషలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు సాహిత్యం అర్థమవుతుంది. సో అర్థమైన సాహిత్యాన్ని మనం జనాలకు చేరవేయడం అనమాట, ఆ గుండెలోంచి గుండెలోకి వెళ్ళాలన్నమాట అది అది గజల్. వింటుండండి ఇంద్ర గారు, ఇంకా మంచి మంచి పాటలతో ఇవాళ ఆవిడ మనల్ని అలరిస్తారు. ఒక మంచి మరో తప్పకుండా వింటుండండి, త్యాగరాజ స్వామి కీర్తన కూడా పాడతారు. ఓకే అండి, అయితే ఇప్పుడు మనము ఇంకా చాలా మంది శ్రోతలు వెయిట్ చేస్తున్నారేమో, ఒక్కసారి ఇంకెవరైనా లైన్ లో ఉన్నారా? హలో, నమస్తే అండి. నమస్తే అండి, నల్లమిల్లి వెంకటరెడ్డి అండి, తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, ఒక్క నిమిషం, ఇంకొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో, హలో, మొబైల్ నుంచి హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓం ప్రకాష్ రావు గారు, చెప్పండి. ఇవాళ మనతో ఉన్నారు గజల్ సింగర్ స్వరూప గారు, వింటున్నారా ఆవిడ పాటలన్నీ? వింటున్నాను మేడం, చాలా బాగున్నాయి మేడం. గజల్స్ అనేది కొత్త తరానికి కొత్త భాష అని చెప్తున్నారు సున్నా గారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరిలోనూ కూడా మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అమ్మా, మీ ఆశీర్వాదం. మీరు ఈ యొక్క ప్రొఫెషన్ లో ఉంటూ దీన్ని ముందు తీసుకొస్తున్నారు, అంటే ఇప్పుడున్న యువతలో ప్రతి ఒక్కరిలో ఒక గజలు ఉన్నాయి, వాళ్ళు తలంచుకుంటే వాళ్ళు చేయగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి చక్క చాలా బాగున్నాయి. ఈ కరోనా టైంలో ప్రోత్సాహపరిచినటువంటి మీ యొక్క భావయుక్తమైనటువంటి అనుకరణ అర్థం తెలిపేలా, ధైర్య సాహసాలు పెంపొందించేలా ఉన్నాయి మీ తాలు కవిత, చాలా బాగుంది. మీకు నమస్కారం అని చెప్పక గజల్లోనే మీకు నమస్కారం చెప్తున్నాను. నా దేశం భారతదేశం, నా దేశం గంగరు దేశం, నా దేశం భారతదేశం, నా దేశం గంగరు దేశం, బాపూజీ నవ సందేశం మా పాలిట తారక మంత్రం, బాపూజీ నవ సందేశం మా పాలిట తారక మంత్రం, మా పాలిట తారక మంత్రం, నా దేశం భారతదేశం, నా దేశం బంగారు దేశం. చాలా చాలా
చాలా బాగా పాడారు. పాడుతుంటే ఎప్పుడు కూడా కొత్తదనంగా ఉంటుంది మనకి, అంటే మన దేశం గురించి ఆ స్ఫూర్తి అనేది మనలో అందరిలో ఉండాలండి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా నిజంగా మనం అంటే అందరం కలిసి ఐక్యంగా నడవాల్సిన రోజులు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కరోనా టైంలో. సో నిజంగా చాలా చక్కగా పాడారు సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడారు ప్రకాష్ గారు, వింటుండండి ప్రోగ్రామ్. విను వినిపించు ప్రభాసాంధ్ర గుండే చుప్పుడుకి మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా చాలా తగ్గుతుంది. అందరికీ నా ధన్యవాదములు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ప్రకాష్ గారు. వెంకటరెడ్డి గారు హలో. అలాగండి, నమస్తే అండి. స్వరూపరాణి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. మీలాంటి వారు మాటలు వింటుంటే మామూలుగా ఉండదండి, అందరి విషయాలన్నీ మేము గమనిస్తూ ఉంటాం అండి, చాలా ఆనందిస్తూ ఉంటాం అండి. మరి ముఖ్యంగా సరస జనాభ సోదరి ముత్తుస్వామి దేశ్వర్ కీర్తన చక్కగా పాడారు మీరు మొట్టమొదటిగా, చాలా చాలా సంతోషం అండి. అలాగే రక్ష కూడా జయం జయం, సేవ కూడా శుభం శుభం పాట కూడా పాడారు మీరు. మరీ ముఖ్యంగా డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఆశీర్వాదం అంటే మాటలు కాదండి, అది మీరన్నట్లుగా పూర్వజన సుకృతం అండి. వారు గజల్స్లో బాగా దిట్ట మన సీనారాయణ రెడ్డి గారు. వారి దగ్గర మీరు నేర్చుకోవడం, అలాగే ఇప్పుడు మీరు అందరికీ నేర్పడం అనేది మామూలు విషయం కాదండి. మీ గాత్రం ఎంతో బాగుందండి, అలాగే మీరు మనసు పెట్టి పాడుతూ మా మనసుకు అత్తుకునేలాగా పాడుతున్నారు. మీరు ఇలాగే ఎంతో విజయాలు సాధించాలని, మరెన్నో మెట్లు ఎక్కాలని, అధిగమించాలని, ఉన్నత స్థాయిలోకి ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చాలా ఆనందాన్ని పొందుతానని తెలియపరుస్తున్నాను. ఇంటర్వ్యూ చేస్తున్న వారి పేరు చెప్పండి. నా పేరు వింధ్య అండి. మరి చెప్పండి స్వరూపరాణి గారు, మీరు చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పాలనుకుంటున్నాను. అర్థం అవ్వట్లేదు, చాలా 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 మీరు అంటే కృతజ్ఞతలు అండి మీకు నిజంగా. అంటే మీలాంటి వాళ్ళు నాకు ఇంకా అంటే ఆ ఆశీర్వాదాలతో ఇంకా నేను ఇంకెంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ పెద్దల బ్లెస్సింగ్స్ అండి. మీలో ఆ పటుత్వం అదంతా ఉందన్నమాట అండి, మంచి విద్వత్ ఉంది మీలో ఒక మాటలో చెప్పాలంటే. మరి ముఖ్యంగా ఒక మాట ఏంటంటే అండి, మన ఎన్ఆర్ఐ వారి ద్వారా మన విద్య అండి, విందమ్మ విందయ లాంటి వారు మా స్వరూపరాణి గారు లాంటి వారిని ఇంటర్వ్యూ చేయటం మాటలు కాదు, చక్కగా చేస్తున్నారు కార్యక్రమం. ధన్యవాదాలు అండి. నాదేం లేదు, అంత స్వరూప గారిదే, నేను ఓన్లీ మిమ్మల్ని కలిపేంతవరకే వింటుండండి మీరు ప్రోగ్రామ్. అవునండి, మీ ద్వారా కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి మరొకసారి మీ ఇరువురికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, వింటుండండి ప్రోగ్రామ్. ఇంకొక కాలర్ ఉన్నారు మేడం. హలో వింధ్య విమాచల యమునా గంగ ఉత్కల జలది తరంగ తవ శుభనామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథ. ఇంకా కొంచెం కార్యక్రమం ఉందనుకోండి, జగన్నాథ పాటిస్తే ఏమనుకోవచ్చు. బండారు త్రిమూర్తులు గుప్త గారు, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. మనతో ఉన్నారు ఇవాళ స్వరూప గారు, మాట్లాడండి. మా వింధ్య బంగారు తల్లికి, మా స్వరూప బంగారు తల్లికి, బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం. శుభోదయం అండి. శుభోదయం సార్. శుభోదయం. చాలా బాగా సార్. మీరు బాగున్నామండి, మీరిద్దరు ఎలా ఉన్నారండి బంగారు తల్లులు? బాగున్నామండి. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా స్వరూప గారిని? స్వరూప బంగారు తల్లి, నేను ఒక అన్నమాచారి కీర్తన గజల్లో పాడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అద్భుతమైన రిక్వెస్ట్ అండి. అన్నమాచార్య కీర్తన వింటూ నేను తప్పకుండా పాడతారు. చాలా బాగుంది. ఎన్ఆర్ఐ టీమ్ కి మీకు అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను, నేను రేడియోలో వింటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా పాడతారు స్వరూప గారు అన్నమాచార్యుల కీర్తన. సో ఇంకెవరైనా ఉన్నారా లైన్ లో? హలో నమస్తే, ఉంటానండి నేను. ఓకేనండి, ఓకేనండి త్రిమూర్తులు గుప్త గారు, థ్యాంక్ యూ. సో స్వరూపరాణి గారు, అయితే అన్నమాచార్యుల కీర్తన, ఒక త్యాగరాజ కీర్తన, రెండు రిక్వెస్ట్లు వచ్చేసాయి మీకు ఆల్రెడీ. తప్పకుండా తప్పకుండా వింధ్య, పాడతాను నేను ఖచ్చితంగా. మీరు ఉన్నారు లైన్ లో వింధ్య?
ఇంకెవరు లేనట్టున్నారు? హలో, ఇంకెవరు లేరండి. సో త్యాగరాజ స్వామి కీర్తన మనము తర్వాత పాడదాము. ముందు అన్నమాచార్య కీర్తన ఒక్కసారి మీ నోటి ద్వారా నాకు కూడా వినాలని ఉంది. తప్పకుండా తప్పకుండా వింది, నేను ఖచ్చితంగా పాడతాను. మనకంటే ఎన్నో అన్నమాచరి కీర్తనలు మనకి ఉన్నాయి, అంటే వాడుకలో మనకి చాలా అన్నమాచరి కీర్తనలు ఉన్నాయి, కొన్ని వాడుకలు అంటే ఎక్కువ రెగ్యులర్ గా పాడని కీర్తనలు కూడా ఉన్నాయి. సో అది నేను కొంచెం రేర్లీ పాడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను. తప్పకుండా తప్పకుండా పాడి వినిపిస్తాను. ఇండియా యాత కంటే ఘనమికలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే, యాత కంటే ఘనమికలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే, కంటే ఘనమికలేదు. భయ నివారణము పరమాత్ముని నుది, భయ నివారణము పరమాత్ముని నుది, జయ ఈశ్వరాజాత. భయ నివారణము పరమాత్ముని నుది, జయ కారణమీశ్వరాజాత. కంటే ఘనమికలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే, కంటే ఘనమికలేదు. ఆగమోక్తమి హరి కైంకార్యము, భోగము విష్ణుని పూజయిది, యోగము శ్రీ వెంకటోత్తముని కొలువు, యోగము శ్రీ వెంకటోత్తముని కొలువు, బాగులు నేర్చిన ప్రసన్నులకును, యోగము శ్రీ వెంకటోత్తముని కొలువు, బాగులు నేర్చిన ప్రసన్నులకును, యాత కంటే ఘనమికలేదు సంతత సౌఖ్యము జనార్దనుడే, యాత కంటే ఘనమికలేదు. అంటే ఈ కాలర్స్ వీళ్ళందరూ విన్న తర్వాత నిజంగా ఇంతకంటే ఇంకా అదృష్టం లేదు అని నాకు అనిపించి ఇది ఎందుకో వెంటనే గుర్తొచ్చిన పాట. లేదండి, ఇవాళ మీ పాటలు వినడం కంటే మాకు అంతకంటే ఇంకా వేరే అదృష్టం లేదు. నిజంగా ఎంత అద్భుతంగా పాడారండి, అసలు అలా చెవిలో తేనె పోస్తున్నట్టుగా చాలా బాగుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఐ జస్ట్ నో వర్డ్స్. ఇంకొక కాలర్ ఆడారు. నమస్కారం అండి. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? నేను రత్నకుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం రత్నకుమారి గారు. ఇవాళ మనతో గజల్ సింగర్ స్వరూపరాణి గారు ఉన్నారు. అవునండి, ఆవిడ స్వరం కోసం అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము. మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి స్వరూప గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు రత్నకుమారి గారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
హలో హలో మిమ్మల్ని లాక్డౌన్ లో కలవలేకపోయాము ఈ రకంగా కలవాల్సి వస్తుంది అని చెప్పాడండి. థ్యాంక్ యూ సో మచ్ రత్నకుమారి గారు. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే నా కార్యక్రమాలు ఎక్కువ, అంటే మనం స్టేజ్ ప్రోగ్రామ్స్ లేదు కాబట్టి సో కలవలేకపోతున్నాం నిజంగా హైదరాబాద్ లో ఉండి కూడా. సో అట్లీస్ట్ ఇలా ఆయన కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా వీళ్ళు కలిపినందుకు వీళ్ళకి ధన్యవాదాలు చెప్పాలండి. ధన్యవాదాలండి. నిజంగా ధన్యవాదాలు స్వరూప గారికి. మీకు కూడా పాడుతున్నందుకు, ఆవిడకి నిజంగా ఇవాళ మాతో ఇవాళ ఉండి ఇలా షో చేసినందుకు, అండ్ వింటూ మమ్మల్ని మా ఎన్ఆర్ఐ రేడియోని ఆదరిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలండి. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నామండి. సాహిత్యం ఎవరిదైనా కానీ ఆ సాహిత్యం ఈ నోటి వెంట వింటే చాలా సంతోషంగా ఉంటుందండి. నేను స్వరూప గారు పాడిన గజల్స్ చాలా విన్నాను. మామూలుగా ఏంటంటే మనం పాటలు అనేవి ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ కోసం అని వింటాము, కానీ స్వరూప గారు పాడుతా ఉంటే మనసు రిలాక్స్ అవుతా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకు ఇచ్చే అనే సాంగ్ ఒకటి ఉంది, అది వింటా ఉంటే నాకు ఇప్పుడు ఈ కరోనా వల్ల ఉందో లేదో స్వర్గం ఈ వైరస్ ఎప్పుడు వెళ్తుందో అర్థమవుతుంది. మళ్ళీ ఈ వైరస్ లేని సమాజం అది నాకు ఇచ్చే అని చెప్పేసి దాన్ని నేను కొత్తగా లిరిక్ మార్చుకున్నాను. ఓకే, చాలా బాగుంటుంది. ఎలా పెట్టుకున్నారు పాడండి మీరు ఒకసారి, మేము వింటాం ఖచ్చితంగా. బాల్యం నాకు అంటే నాకు ఆ నిరికోడు గుర్తుందంటే దాన్ని నేను ఏంటంటే వైరస్ లేని సమాజం నాకు నాకు ఇచ్చే అని చెప్పేసి నేను చేసుకున్నాను. చాలా బాగా రాశారు అండి, చాలా బాగా రాశారు. అది వినాలనుకుంటున్నాను. ఇంకొకటి, మీకు ఇంత టాలెంట్ ఇది కూడా ఉంది, మీరు మీరు మ్యూజిక్ పట్ల మీకు ఇంత అవగాహన ఎంత ఉంది కూడా తెర వెనకే ఉండిపోయారు, బయటకు రావట్లేదని నా బాధ. తెర ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా అంటే కొద్ది కొద్దిగా పెంచి కొంచెం కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళే వెండి తెరల పైకి వస్తున్నారు. మీకు ఎంత టాలెంట్ పెట్టుకుని కూడా ఇంకా వెండి తెర పైకి రావట్లేదు ఎందుకంటారు? తప్పకుండా, నేను ఖచ్చితంగా కృషి చేస్తా ఉన్నాను. నా కృషి అయితే నేను చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఇంకా దేవుడి కృపా కటాక్షాలు ఉండాలి రత్నకుమారి గారు. ఇంకా ఇంకా తప్పకుండా వస్తాయండి. మొన్ననే ఒక సినిమాలో ఒక పాట కూడా పాడారు, సో ఆ పాట పాడి వినిపిస్తారు కూడా. ఇంకా ఇంకా కూడా వస్తాయి వారి పాటలు సినిమాల్లో అని మనం కూడా తప్పకుండా. సో రత్నకుమారి గారు చూడాలని చెప్పేసి కోరుకోండి. ఈ సారి ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళకుండకూడదని చెప్పేసి తెర వెనక్కి ఆగిపోకూడదు. సో ఇది లక్షల్లో కాకుండా కోట్ల మందికి వెళ్ళాలి మీ సంగీత యొక్క ఇదని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నాకు ఒకటే కథలో పాట పాడినా సరే, లేదంటే ఈ సాంగ్ అయినా కానీ మీరు పాడతారని కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి, వింటూ ఉండండి. మీకు కూడా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, వింటుండండి ఇలానే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఓకే, ఇంకెవరైనా లైన్ లో ఉన్నారండి? హలో, అంతే అనుకుంటాను మేడం. సో స్వరూప గారు, ఆవిడ అడిగిన పాటతో పాటు ఇప్పుడు సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్. హృదయం ఎంత తప్పిస్తే అన్న పాటకి కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయని విన్నాము. సో ఆ పాట కూడా ఒక్కసారి మా కోసం మీరు పాడితే వినాలని ఉంది. తప్పకుండా వింద్య, తప్పకుండా. ఫస్ట్ అంటే రత్నకుమారి గారు కోరారు కాబట్టి ఖచ్చితంగా అవి ఒక టూ లైన్స్ అనే నేను పాడి ఖచ్చితంగా మనం ఈ పాటలో వచ్చేది. ఇది తటపర్తి రాజగోపాలం గారు రాశారనమాట. రాజగోపాలం గారు రాశారు ఈ ఉందో లేదో స్వర్గం. ఇప్పుడు తను చెప్పారు కదా, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే,
సర్వస్వమేకిస్తా, అడిగినవన్నీ ఇస్తా, నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, ఆదమరచినిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం. అంటే నిజంగా అంటే దేవుడికి ఇప్పుడు ఆవిడ కరోనా లేని రోజులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగానని చెప్పారు, నిజంగా చాలా బాగా నచ్చింది. కరెక్ట్, ఉందో లేదో స్వర్గం, కరోనా లేని సమాజం మళ్ళీ మాకు ఇచ్చేసే అని దేవుడిని ప్రార్థించాలి మనం అందరం. కరెక్టే, కానీ ఈ పాట కూడా చాలా బాగుందండి. నిజంగా బాల్యం గురించే చెప్తూ, అసలు ఇవాళ రేపు పిల్లలు ఇంటర్నెట్ ల ముందర కూర్చొని అసలు మిస్ అయిపోతున్నారు. ఆ అమ్మ వడిలో ఆ మాధుర్యం, ఆ బాల్యం చాలా చక్కగా ఉంది పాట కూడా, చాలా బాగా వివరించారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నిజంగా మనం అంటే ఎన్ని కోట్లు సంపాదించినా మనం కొనలేని బాల్యం ఒకటి. సో అంటే సాహిత్యం అంతా కూడా చాలా బాగుంటుంది వింధ్య. సో ఈ హృదయం ఎంత తప్పిస్తే తీసుకుంటే, ఇది యాక్చువల్లీ అంటే మనకి ఈ సినిమాలో ఫస్ట్ పెట్టిన గజల్ వింధ్య ఇది. అంటే ఇంత లేదో ఉంది అని అన్నారు, కానీ అంటే పాత సినిమాలో, కానీ అది సినిమాలో రాలేదు, అంటే జస్ట్ రికార్డ్ చేశారు కానీ సినిమాలో పెట్టలేదు అని చెప్పేసి తెలిసింది నాకు. తర్వాత ఇది వేణు ఊడుగుల అని చెప్పేసి తను నీదినాది ఒకే కథ డైరెక్టర్ అనమాట. సో తను అల్లి మన తను రాసుకున్నప్పుడే, స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే గజల్ అని చెప్పి రాసుకున్నారట. అంటే లాస్ట్ ఈ సినిమాలో గజల్ తో ఎండ్ అవుతుంది అనమాట. సో తర్వాత ఈ గజల్ పెట్టిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు విపరీతమైన జనాదరణ పొందింది అనమాట ఈ గజల్. అంటే కొన్ని మిలియన్స్ వ్యూస్, అంటే తెలుగు తెలుగు అని తెలిసిన ప్రతి ఒక్కరి మొబైల్లోకి రీచ్ అయిన పాట ఇది, ఈ హృదయం ఎంత తప్పిస్తే అనేది. అద్భుతం అండి, అసలు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి గజల్ సింగర్ గానే కాక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మొట్టమొదటి గజల్ సింగర్ గా మీరు నిలిచిపోయారు అయితే. థ్యాంక్ యూ సో మచ్ వింధ్య, థ్యాంక్ యూ. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది. రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, చీకట సలే లేకుంటే వెన్నెలకే విలువది, చీకట సలే లేకుంటే వెన్నెలకే విలువది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, ప్రతి మనిషికి కోరికోది ప్రతి మనసుకు స్పందనది, ప్రతి మనిషికి కోరికోది ప్రతి మనసుకు స్పందనది, అనుభూతులు కొలిస్తే
మమత విలువ తెలిసిందే, అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది, హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. పోయినది ఎప్పుడో రాదో ఎంత గొప్పదైతేనే, పోయినది ఎప్పుడో రాదో ఎంత గొప్పదైతేనే, ఒంటరినై మిగిలాక నీ తోడు విలువ తెలిసింది, ఒంటరినై మిగిలాక తోడు విలువ తెలిసింది, హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది, హృదయం ఎంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. అద్భుతమైన రచన అండి, అద్భుతమైన పాట. అసలు అలా అసలు ఒక్క నిమిషం కళ్ళలో నీళ్లు తిరిగి, అసలు ఆ మనిషి మనిషి అంటూ దూరం అయిపోతే ఆ మనిషి విలువ, అనుభూతుల విలువ అనేది అసలు ఎంత బాగా కట్టారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరు అర్థం చేసుకోవాల్సిన సాహిత్యం ఇది. అంటే నిజంగా అంటే మనకి ఎన్ని కోట్లున్నా ఏమున్నా ఒక మనిషి లేకపోతే, మనకి ఆ తోడు లేకపోతే అనేది నిజంగా చాలా. అంటే ఇప్పుడు కరోనా టైంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, సో ఇప్పుడు మనకు సమాజం విలువ, నలుగురిలో కలవాలి, నలుగురితో మాట్లాడాలి, ఇప్పుడు జనాలకు ఎక్కువ అయిపోయింది అనమాట. మొన్న జస్ట్ కరోనా వచ్చిన తర్వాత ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తున్నారనమాట, అంటే ఇన్ని రోజులు ఎందుకు పరికి పెట్టామో తెలియట్లేదు, ఇప్పుడు మాకు అంటే మనుషుల విలువ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా వస్తే మాట్లాడితే బాగుండు, ఇంటికి ఎవరైనా వస్తే బాగుండు అన్నట్టు అనిపించేది. ఇంతకు ముందు ఏమో ఎవరైనా వస్తే అసలు ఎప్పుడు వెళ్ళిపోతారని చూసేవాళ్ళం, ఇప్పుడు ఇది అంటే ఉరుకుల పరుగులో జీవితం వింద్రైదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజమే అంటే ఇదే కదా మనకు లైఫ్ అంటే, ఒక నలుగురులో ఉండడం అనేది అనిపిస్తా ఉంది. ఒక కాలర్ ఎవరో ఉన్నట్టు చూపిస్తున్నారు. హలో హలో, ఓకే ఎవరు లేనట్టున్నారు. ఒక్క డౌట్ వచ్చిందండి, మీరు పాట పాడేటప్పుడు ఇప్పుడు మామూలుగా పాటలు మీరు ఒక రాగం అనుకొని కంపోజ్ కుదురుస్తారా, లేకపోతే మామూలుగా భావానికి తగ్గట్టుగా రాగం అని కాకుండా మామూలుగా కుదిర్చాక అది కుదర్చడం, అంటే భావానికి తగ్గట్టుగా కుదర్చడం జరుగుతుందా? అంటే భావానికి తగ్గట్టే వింది. అంటే మనం అంటే ఈ సాహిత్యం చూడగానే ఇది ఈ రాగంలో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేయడం అనమాట గజల్ వచ్చేసి. అంటే ఇప్పుడు మన సింగీతంలో ఏంటంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ట్యూన్ చేసేసి దానిపైన పాట రాయడం అట్లాంటిది ఉంటుంది. కానీ గజల్లో ఏంటంటే ఇప్పుడు ఒక సాహిత్యం, ఇప్పుడు హృదయం ఎంత తప్పిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది అనేది మనకి ఆల్రెడీ సాహిత్యం వచ్చిన తర్వాత ఆ చూడగానే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రాగం అయితే బాగుంటుంది అట్లా అనుకొని నేను కంపోజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ రాగాలన్నీ కూడా. ఇప్పుడు ఇందాక మీకు వినిపించాను కదా గజల్, అంటే మన సినారే గారి గజల్, ఇప్పుడు మనకి అది ఫోక్ దీంట్లో వచ్చింది అని చెప్పేసి చూడగానే ఇది కొంచెం ఫోక్ టచ్ ఉంటే బాగుంటుందేమో అట్లా అనిపించి చేయడం ఏవింధ్యా. ఓకే ఓకే, యాక్చువల్లీ సమయం అయిపోతుందండి, ఇంకా మీరు పాడుతుంటే ఇంకా ఎన్నెన్నో వినాలి, ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే నా సైడ్ నుంచి అంటే ఇప్పుడు ఒక త్యాగరాజ స్వామి పాట రిక్వెస్ట్ వచ్చింది, అలానే ఇంకొక రెండు పాటలు అనుకున్నాను, కానీ సమయం అయిపోతుంది. సో మేబీ మనము ఇంకొకసారి ఇంకొక లైవ్ తీసుకోవాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత విన్నా మాకైతే నిజంగా తనివి తీరట్లేదు. సో ఇవాళ మీరు మా కార్యక్రమంకి వచ్చి ఇలా పాటలతో మమ్మల్ని అలరించి ఎంతో చాలా చక్కగా హాయిగా సాగిపోయింది ప్రోగ్రామ్. ఇలా మీరు ఇంకా పాడుతుంటే ఇలానే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ వింది. అంటే ఇప్పుడు నిజంగా అంటే నాకు ఒక కొత్తదనం వచ్చినట్టు అనిపించింది, అంటే ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా అంటే శ్రోతలు ఒక్కొక్కరు నాతో మాట్లాడిన తర్వాత నేను అంటే ఈ ప్రతి ఒక్కరి ఈ క్వశ్చన్స్ కూడా నేను మనసులో అలానే నేను తీసుకొని ఇంకా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు రత్న కుమార్ గారు చెప్పారు అంటే మీకు ఇంకా అనుకున్నంత పేరు రాలేదేమో నాకు అనిపిస్తుంది. అంటే నిజంగా అంటే నా పైన ఉన్న అభిమానంతో వాళ్ళు అలా చెప్తున్నారేమో, కానీ నిజంగా నేను ఇంకా బాగా కృషి చేస్తాను. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పారు ఓం ప్రకాష్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ,
వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను ఇంకా అంటే ఈ గజల్ కోసం నేను ఇంకెంతో చేయాలి, ఎన్నో గజల్స్ పాడి అందరి మనసును దోచుకోవాలని అనిపిస్తా ఉంది. నిజంగా అంటే తెలుగు ఎన్ఆర్ఐడియా ద్వారా ఈ శ్రోతలందరూ కూడా నాతో మాట్లాడడం నిజంగా మంచి అనుభూతినిచ్చింది వింధ్య. సో ఖచ్చితంగా ఇంకొక కార్యక్రమంలో ఎప్పుడైనా మళ్ళీ అందరు శ్రోతలు నేను అలరిస్తానని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నిజంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మీరు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు వింధ్య, మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా సామాజిక దృక్పథాన్ని పెంచేలాగా మరి ఎన్నో పాటలు పాడి మమ్మల్ని ఇలానే అలరిస్తూ ఉత్సాహపరుస్తూ అందరినీ ఉండాలని, మీ అద్భుతమైన గళంతో ఎన్నో మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ అండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, విన్నారు కదా ఆత్మీయులరా, ఇవాళ మనకి ఆవిడ అద్భుతమైన గళంతో ఎన్నో పాటలు పాడి మనని ఎంతగానో ఈ 1 అవర్ అసలు ఎలా అయిపోయిందో తెలియకుండా పాడి మనకి వినిపించేశారు. సో ఇంకా నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను, నా టైం అయిపోయింది కాబట్టి మీరు వింటూనే ఉండండి తెలుగు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సైనింగ్ ఆఫ్ ఇండియా.